హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ. చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల కోసం మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ చల్లారిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీకి పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే బండపువ్వు వండే అవకాశం ఉంటే వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి మిక్సీకి పట్టానండి. నాన్ వెజ్ కర్రీస్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి, ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మటన్ వేసుకోవాలి. ఈ మసాలా అనేది మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మటన్ లేతదండి, అందుకే ఉప్పు కారం ఇప్పుడే వేసుకుంటున్నాను. అదే ముదురు మటన్ అయితే మటన్ అనేది సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం ముందుగానే వేయడం వలన మటన్కి ఉప్పు కారం బాగా పడుతుంది. మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకొని మరో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మటన్ సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా చాలా సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయినట్లే.